Hi friends, welcome back to my channel. I am sharing wedding guest makeup look with you. I am sharing this makeup look with you. Let's start the video. Hello friends, welcome back to my channel. I am doing moisturizer face. I am using Himalaya baby lotion. This lotion is very good for hydrate and moisturizer. Total face ki inka nakki kuda moisturizer chesukuntanu eppudu makeup vesukuna sare face ki moisturizer anedi important chaala important moisturizer danni maatram skip cheyaddu step 2 primer idi silicone based primer insigns ka primer idi oil skin unna valiki ee primer chaala baaguntundi మీ దగ్గర ప్రైమర్ లేకపోతే పతాంజలి అలోవెరా జెల్ ని కూడా ప్రైమర్ కింద వాడొచ్చు లాక్టోకాలమైన్ కూడా ప్రైమర్ కింద వాడొచ్చు ఫేస్ కి ప్రైమ్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ కరెక్టర్ తోని ఫేస్ పై ఎక్కడెక్కడ డార్క్ గా బ్లాక్ మార్క్స్ ఉన్నాయో ఆరెంజ్ కరెక్టర్ తోని మనం కరెక్ట్ చేసుకోవాలి ఆరెంజ్ కరెక్టర్ బ్లాక్ ని హైట్ చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది నా కళ్ళ కింద మౌత్ అరౌండ్ నోస్ దగ్గర కొంచెం బ్లాక్ గా ఉంటుంది పిగ్మెంటేషన్ అది హైట్ చేయడానికి ఆరెంజ్ కరెక్టర్ ని వాడుతున్నాను మీకు ఇష్టం లేకపోతే మీకు ఈవెన్ టోన్ ఉంటే ఈ ఆరెంజ్ కరెక్టర్ ని స్కిప్ చేయొచ్చు డామ్ బ్యూటీ స్పెన్స్ తోని టోటల్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేస్తున్నాను ఫౌండేషన్ తీసుకుంటున్నాను మెబ్లీ ఫిట్ మీ ఫౌండేషన్ ఇందులో నా షేడ్ 332 గోల్డెన్ క్యారమెల్ కొంచెం ఫౌండేషన్ తీసుకొని బ్యూటీ బ్లెండర్తో ఫేస్ పై డాట్స్ పెట్టుకుంటున్నాను ఈ ఫౌండేషన్ చాలా బాగుంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫేస్ అంతా డ్యామ్ చేస్తూ ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇయర్స్ కూడా నెక్ కూడా మర్చిపోవద్దు అండర్ ఐ దగ్గర కూడా బ్యూటీ బ్లెండర్ తోని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఇటువే ఫౌండేషన్ రాసిన ఇటువే ఇంకా ఏమీ అప్లై చేయలేదు చాలా మంచి కవరేజ్ ఇస్తుంది ఫౌండేషన్ మీడియం టు హై కవరేజ్ ఇస్తుంది మనం సెకండ్ లేయర్ అప్లై చేస్తే మనకి హై కవరేజ్ అనేది వస్తుంది బట్ నేను ఒక లేయర్ అప్లై చేస్తున్నాను సేమ్ బ్యూటీ బ్లెండర్ తోనే నేను మెబ్లిన్ కాంపాక్ట్ వాడుతున్నాను ఫౌండేషన్ సెట్ చేయడానికి టోటల్ ఫేస్ అంతా పౌడర్ తోని సెట్ చేసుకోవాలి హైబ్రోస్ కోసం నేను ఏడియస్ హైబ్రో పెన్సిల్ తీసుకుంటున్నాను ఇది హైబ్రోస్కే కాదు లిప్ ఫిల్లింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు కన్సీలర్ కోసం నేను ఐలిడ్ అంతటికి కన్సీలర్ చేస్తున్నాను ఆలివియా కన్సీలర్ తీసుకున్నాను టోటల్ ఐలిడ్ అంతటికి అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేయడం వల్ల మనం ఐ షాడో అప్లై చేస్తాం కదా ఆ కలర్ అనేది మనకి కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది నేను ఫింగర్ హెల్ప్తోని
బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు లోవ్స్ హిమాలయ బేబీ పౌడర్తో ఫేస్కి సెట్ చేస్తున్నాను. కన్సీలర్ అప్లై చేసాం కదా ఐలిడ్కి లూజ్ పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను. టోటల్ ఫేస్ అంతటికి కూడా లూజ్ పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను. టోటల్ ఫేస్ అంతటికి లూజ్ పౌడర్తో సెట్ చేసుకోవాలి. గ్లామ్ 21 ఐ షాడో ప్యాలెట్ని తీసుకుంటున్నాను. ఇందులో ఒక బ్రౌన్ కలర్ ఐ షాడో తీసుకుంటున్నాను. క్రీజ్ ఏరియాకి ఈ బ్రౌన్ కలర్ ఐ షాడోని అప్లై చేస్తున్నాను. ఇది నా బేస్ అవుతుంది. ట్రాన్సాక్షన్ కలర్ అవుతుంది. ఔటర్ వీ నుంచి క్రీజ్ ఏరియాకి బ్లెండ్ చేస్తున్నాను. పింక్ కలర్ తీసుకొని నా ఐ లీడ్ అంతటికి అప్లై చేస్తున్నాను. ఫ్లాట్ ఐ షాడో బ్రష్తోని ఐ లీడ్ అంతటికి అప్లై చేస్తున్నాను. మనం ఫింగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ లీడ్కి అంతటికి ఆ ఐ షాడోని అప్లై చేస్తున్నాను. ఐ లీడ్కి అప్లై చేసింది, క్రీజ్ లైన్కి అప్లై చేసింది. ఒకసారి ఏ హార్ష్ లైన్ లేకుండా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఔటర్ వీ దగ్గర బ్లాక్ ఐ షాడోని తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. ఒక డెప్త్ ఇవ్వడానికి ఐ షాడోకి ఔటర్ వీ దగ్గర బ్లాక్ కలర్ మ్యాట్ ఐ షాడో తీసుకొని అప్లై చేస్తున్నాను. ఇంకో ఐ షాడో బ్రష్తోని డాట్ అంతా బ్లెండ్ చేస్తున్నాను. ఎటువంటి హార్ష్ లైన్ కూడా కనిపించకుండా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. షిమరీ ఐ షాడోని తీసుకుంటున్నాను. హైలైట్ చేయడానికి ఇన్నర్ కార్నర్ అప్లై చేశాను. లో ల్యాష్ లైన్కి కూడా షిమరీ ఐ షాడోని అప్లై చేశాను. ఐలైనర్ కోసం నేను ఇన్ కలర్ ఐలైనర్ని తీసుకున్నాను. ఇన్నర్ కార్నర్ నుంచి ఔటర్ కార్నర్ వరకు ఒక లైన్ని డ్రా చేసి ఫిల్ చేసుకుంటున్నాను ఐలైనర్ని. మస్కారా కోసం నేను మెబ్లిన్ మస్కారా తీసుకుంటున్నాను. ఐ ల్యాషెస్కి అప్లై చేస్తున్నాను. ఈ మస్కారా చాలా బాగుంటుంది. మనం ఫాల్స్ ఐ ల్యాషెస్ని కూడా వాడిన అవసరం లేదు. కాజల్ కోసం నేను ఏడియస్ కాజల్ తీసుకుంటున్నాను. నా వాటర్ లైన్ అంతటికి అప్లై చేస్తున్నాను. ఇన్నర్ కార్నర్ వరకు కూడా కాజల్ని అప్లై చేస్తున్నాను. సేమ్ అలానే ఈ ఐ కూడా ఔటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్ వరకు వాటర్ లైన్కి అప్లై చేస్తున్నాను.
అప్లై చేసిన కాజల్ని స్మచ్ చేస్తున్నాను. లిప్ పెన్సిల్ తీసుకొని ఇప్పుడు లిప్ అంతటికి ఫిల్ చేసుకుంటున్నాను, లిప్ లైనర్ చేస్తున్నాను. మన లిప్స్కి లైనర్ చేయడం వల్ల ఒక మంచి షేప్ అనేది వస్తుంది. సేమ్ లిప్ పెన్సిల్తోని లిప్ అంతా అప్లై చేస్తున్నాను, లిప్స్ అంతటికి సేమ్ పెన్సిల్తో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఫేసెస్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను, ఇంద్రనే షేడ్ మరువడే. ఇప్పుడు లిప్స్ అంతటికి ఫిల్ చేస్తున్నాను. ఒక మెరూన్ కలర్ లిప్ కలర్ వస్తుంది. ఎవన్ ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్యాలెట్లో పింక్ కలర్ ఐ షాడో తీసుకొని బ్రష్ కింద వాడుతున్నాను. స్మైలీ ఫేస్ పెట్టి మన చిక్స్కి అప్లై చేయాలి. సేమ్ ఐ షాడో ప్యాలెట్తో ఒక షిమరీ షేడ్ తీసుకుంటున్నాను హైలైట్ చేయడానికి. బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, క్యూపిడ్ బో, చిన్, ఫోర్ హెడ్ దగ్గర హైలైట్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.